గైస్ ఈ వీడియోలో వచ్చేసి మనము తెలుగు టాప్ మోటో లాకర్ అయినటువంటి బయ్య యాదవ్ యొక్క మంత్లీ రెవెన్యూ అనేది ఎంత సంపాదిస్తాడు అనేది మనం ఇక్కడ చూద్దాము సో ఇందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అతని ఛానల్ యొక్క నేమ్ అయితే టైప్ చేయాలి ఇక్కడ మనం బయ సారీ బయ సన్ని యాదవ్ అని ఇక్కడ మనం టైప్ చేసి సెర్చ్ చేయాలి సో సెర్చ్ చేసామంటే ఇక్కడ మనకి అతని ఛానల్ అయితే చూపిస్తుంది సెర్చింగ్ అవుతుంది చెకింగ్ బ్రౌజర్ బిఫోర్ యాక్సెసింగ్ సోషల్ బీడియా డాట్ కామ్ సో ఇప్పుడు మనకి సెర్చింగ్ అయితే అవుతుంది సెర్చింగ్ అయిన తర్వాత ఛానల్ అయితే చూపిస్తుంది సో ఛానల్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసి సో ఆ పేరుతో ఉన్నటువంటి ఛానల్స్ అన్నీ కూడా మనం చూపిస్తుంది ఇక్కడ మనకి టాప్లో చూసుకోవచ్చు ఏడు లక్షల తొంభై వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు అలాగే రెండు వందల నలభై ఏడు వ్యూస్ ఉన్నాయి అలాగే అతని లోగో కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మనం సెలెక్ట్ ఛానల్ అని సెలెక్ట్ చేయాలి ఆ తర్వాత మనకి అనలైటిక్స్ అయితే చూపిస్తుంది సో ఇక్కడ మనకి చూసారా అనలాటిక్స్ అయితే వస్తున్నాయి రీసెంట్గా రైట్ సైడ్ కనుక చూసినట్లయితే యూజర్ రీసెంట్ వీడియో మంచి మంచి రోజు అనేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఇప్పుడు మనము మనకి కావాల్సిన రెవెన్యూ కాబట్టి సో ఇక్కడ మనకి ర్యాంక్స్ కానివ్వండి సబ్స్క్రైబర్స్ కౌంట్ కానివ్వండి ఎవ్రీథింగ్ కూడా చూపిస్తుంది ఇక్కడ మనకి రెవెన్యూ కావాలి కాబట్టి సో రెవెన్యూ ఇదనమాట సో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి ఎస్టిమేటెడ్ మంత్లీ మంత్లీ ఎర్నింగ్స్ అనేసి వన్ పాయింట్ ఫైవ్ కే డాలర్స్ అనమాట ఇది మనకి డాలర్స్లో చూపిస్తుంది ఇది మనం ఇండియన్ రూపీస్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మంత్లీ రెవెన్యూ అనేది పైన మనకి ఇస్తుంది ఇయర్లీ రెవెన్యూ అనేది ఇస్తుంది మంత్లీ రెవెన్యూ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ కే నుంచి ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ కే వరకు మనకి మంత్లీ ఎర్నింగ్స్ అయితే వస్తాయి అతనికి అలాగే ఎస్టిమేటెడ్ ఇయర్లీ రన్నింగ్స్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ కే నుంచి టూ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ పాయింట్ సిక్స్ కే డాలర్స్ వరకు మనకి అతనికి అయితే రావడం జరుగుతుంది సో ఇప్పుడు మనం బేసిక్గా వన్ పాయింట్ ఫైవ్ కే అనేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి అయితే మనము డాలర్స్ నుంచి ఇండియన్ రూపీస్లోకి కన్వర్ట్ చేద్దాము సో ఇందుకోసం మనము వన్ పాయింట్ ఫైవ్ దీన్ని ఇండియన్ డాలర్స్లోకి ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీస్ సో ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తున్నాను సో ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే లక్ష తొమ్మిది వేల ఐదు వందల నాలుగు రూపాయలు అంటే లక్ష రూపాయల వరకు రెవెన్యూ అనేది ఇతను సంపాదిస్తున్నాడు కంపల్సరీ ఇప్పుడు మనము బ్యాక్ అయితే వెళ్దాము సో వీటిలో మనకి యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూలో సిక్స్టీ పర్సెంట్ మనకి ఇస్తుంది ఫార్టీ పర్సెంట్ యూట్యూబ్ అయితే తీసుకుంటుంది అనమాట సో యాడ్స్ అన్ని ప్లే చేసినందుకు గాను ఫార్టీ పర్సెంట్ అయితే వాళ్ళైతే తీసుకుంటారు కమిషన్ సిక్స్టీ పర్సెంట్ మనకి ఇస్తారు అంటే మనం ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ కే తీసుకున్న దానికి రీజన్ అనమాట ఎందుకంటే ఇక్కడ బేసిక్గా వన్ పాయింట్ ఫైవ్ కే నుంచి ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ కే వరకు మిడిల్లో వస్తుంది కాబట్టి సో చాలా వేరియేషన్ ఈ మధ్యలో వస్తుంది కాబట్టి సో ఇది మినిమం వన్ పాయింట్ ఫైవ్ కే అనేది కాబట్టి మనం మినిమం అనేది తీసుకున్నాం అంటే మనకి ఖచ్చితంగా లక్ష పదివేల రూపాయలు అనేది ఖచ్చితంగా అతనికి వచ్చే రెవెన్యూ అనమాట సో ఫార్టీ పర్సెంట్ అనేది యూట్యూబ్ అయితే తీసుకుంటుంది సిక్స్టీ పర్సెంట్ అయితే యూజర్కి ఇస్తుంది అనమాట సో ఇది బయస్ అన్యాదవ్ యొక్క రెవెన్యూ ఈ వీడియో అయితే మీకు అర్థమైందనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిఆర్ నెక్స్ట్ వీడియో బై బాయ్